వేండిది తప్పిస్తే ఇంకొక ఉపాయం లేదు. ఇంకే మన వాడు సామధాన భేద దండోపాయం అని చెప్పి నాలుగు చెప్పారు. ముందు సామైనటువంటి ఉపాయం అంటే ఒకరి వాడికి నచ్చ చెప్పడం. రెండవది ఏమిటి, దానం. అంటే వాడు ఎందుకు అసలు ఆ పని చేస్తున్నాడు, ఆ సీట్లో కూర్చుని నేను దిగను అని అంటున్నాడు. అరే నీది కాదురా సీట్, న్యాయంగా రావాల్సినటువంటిది, నువ్వు కూర్చుని పోయావు, నువ్వు దిగు, నీకు వస్తుంది నీ టర్న్, నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎట్లు కూర్చోవు అంటే కాదు నేను ఇప్పుడే కూర్చుంటాను అంటున్నాను. ఎందుకు కూర్చుంటాను అంటున్నావు, దానివల్ల నీకు ఏదైనా ఏదో ఏదో పెరుగుతుందనో ఏదో అంటావా, ఇదిగో ఈ ఏర్పాటు చేస్తాను నీకు, ఏ డబ్బులైతే నీకు అక్కడ పెరుగుతాయో ఆ డబ్బులు నీకు ఇలా వస్తాయి, నువ్వు చిరుదు నీకు వాడు ఇప్పుడు కూర్చుంటాడు. అంటే దానం అంటే అవతలవాడు కనుక ఏదైనా ఆశించి కనుక తప్పుడు మార్గంలో కనుక పెడుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారనో ఉద్యోగం ఇస్తారనో లేకపోతే ఏదో చేస్తారని ఆశించి కనుక వాడు మన మార్గాన్ని విడిచిపెట్టేసి ఇంకొక మార్గాన్ని పెడుతుంటే నువ్వు ఆ పని చేయకూడదా, అదేదో నీకు ఇక్కడే లభిస్తుంది అని చెప్పినప్పుడు అంటే పై ఉన్న ఊరు చేసుకుని అక్కడ ఎప్పటికోబడిపోయి నువ్వు ఉద్యోగం అనేది చేస్తానంటున్నావు డబ్బుల కోసం. ఆ డబ్బులు ఇక్కడే వస్తే నువ్వు అందుకోవడం వెళ్ళడం ఎందుకు అంటే దానం అనేటువంటి. లేనప్పుడు ఏం చేయాలి, భేదం అనేటువంటి ఉపయోగించాలి. అదేమిటది, ఒక రకమైనటువంటి బెదిరింపు లాంటిది. చూసేవారు నువ్వు ఇలా కనుక వెళ్ళిపోతే దీనివల్ల ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఈ రకంగా వస్తుంది, వీళ్ళందరూ నీకు దూరం అయిపోతారు, వీళ్ళందరికీ నువ్వు ఆయన మేము చెప్పినటువంటి మాట కూడా లేకుండా నువ్వు ఆ కుర్చీనే పట్టుకు వెళ్ళాడితే నీకు ఎవరూ సహాయం చేయరు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి, నువ్వు ఆఫీసర్గా కూర్చున్నా సరే వీళ్ళు కూడా నీ మాట పెట్టు అంచేత. వీళ్ళందరికీ శత్రువు అయిన ఒకటి కూర్చుని ఏం చేస్తావు అంచేత. భేదము అంటే వాడికి కలిగేటువంటి నష్టం, వాడికి ఎవరూ కూడా సహాయం చేయకండి అని చెప్పి ఇతరులకు చెప్పి వాడిని ఒంటరి వాడిని చేయడము, ఇటువంటి పనులు ఏవో చేసి అంటే వాడు ఎలాగైనా సరే వాడు ఉన్నటువంటి అధర్మమైనటువంటి మార్గంలోంచి మళ్ళీ బయటికి రావాలి. దానికోసం చిట్ట చేయవలసిన దండనం దండోపాయం వాడిని కొట్టడమో తిట్టడమో ఇటువంటివి చేయడం. వీటిల్లో ఏమిటి, యుద్ధం అనేటువంటిది చిట్ట చేయవద్దు. వెళ్ళారు దుర్యోధనుడు వాళ్ళ దగ్గరికి, మాకు ఇవ్వాల్సినటువంటిది ఏదో రాజ్యం ఇయ్యన్నాడు, రాజ్యం కాదన్నాడు, ఫోన్లేవయ్యా రాజ్యం అంతా అక్కర్లేదు, ఒక ఐదుగుడు ఇయ్యి అన్నాడు, ఐదుగుడు కూడా ఇవ్వను అన్నాడు. చాలామంది ఈ మధ్యకాలంలో ఉండేటువంటి కొంతమంది చరిత్రకారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ముఖ్యంగా ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వీళ్ళందరికీ ఏంటంటే మన పురాణాల్లోనూ వాటిల్లోనూ ఎవరైతే నాయకులుగా ఉంటారో వాళ్ళని కాక ప్రతి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేటువంటిది ఒక గొప్ప అనుకుంటారు. దుర్యోధనుడు చేసింది తప్పు కాదు, వీళ్ళు అడిగినటువంటి ఐదు ఊళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఊళ్ళు. ఇదో భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళు మేము మీతో గొడవలు పెట్టుకోము, ఢిల్లీ బొంబాయి మద్రాసు ఆ బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి ఐదుళ్ళు మాకు రాసి ఇచ్చేయండి అని అంటే అవి భారతదేశానికి ఆయుపట్టు లాంటి ఊళ్ళు, ఇవి ఇచ్చేస్తే భారతదేశం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇలాంటి సంధ్య అలా చేసుకుంటాము అని అన్నట్టుగా వీళ్ళు అడిగినటువంటి ఐదుళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఊళ్ళు. ఈ కౌరవుల యొక్క రాజ్యంలో ఎక్కువ డబ్బు ఆదాయం వచ్చేటువంటివి, ఎక్కువ జనము కలిగినటువంటివి, అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందినటువంటి ఐదుళ్ళని వీళ్ళు అడిగారు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. ఆ ఐదుళ్ళు కనుక ఇచ్చేస్తే దుర్యోధనుడికి మిగిలినటువంటి రాజ్యం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకనే దుర్యోధనుడు కాదన్నాడు. అలా అడగడం వీడ తప్పు కదా, అసలు వీడికి రావాల్సిందేమో సగం రాజ్యం, సగం రాజ్యం కాదే పోనీ ఐదుళ్ళు అయ్యి కొన్ని మంచి ఊళ్ళు అడిగారు. నిజంగా కనుక దుర్యోధనుడికి శాంతి చేసుకుందాము వీళ్ళతో ఒప్పందం చేసుకుందాము అంటే ఆ ఐదుగుళ్ళు ఇవ్వను ఈ ఐదుగుళ్ళు ఇస్తానని చెప్పి వేరే ప్రస్తావన చేసుకుండొచ్చు. అవద్దు ఇవి ఇస్తాను మీకు నచ్చితే ఇవి తీసుకోండి, మాకు అవద్దు ఇవే కావాలి అని వాళ్ళు ముంపుబట్టు పెట్టుకుంటుంటే అప్పుడు బాడవది తప్పేమో అప్పుడు ఆలోచించాలి. కాదు అంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సాహిత్యంలో దాంట్లో ఏంటంటే దుర్యోధనుడు ఇవ్వను అనడం అనేటువంటిది సబబే, ఎందుకంటే వాళ్ళు ఆ రాజ్యానికి ఆయుపట్టు లాంటి ఓళ్ళని మాకు కావాలని అడిగారు కాబట్టి ఏ రాజు అంత ముఖ్యమైనటువంటి ఓళ్ళను వదులుకోడు కాబట్టి ఆ దుర్యోధనుడు ఇవ్వనన్నాడు. పోనీ అవి ఇవ్వనన్నాడు ఇంకోటి ఇవ్వచ్చు కదా, ఇంకొక ఐదుళ్ళు పడేయచ్చు కదా, అతనికి అక్కర్లేనటువంటి ఒక ఐదుళ్ళు. ఇదివరకు ఇంద్రప్రస్థాన్ అలాగే పడేస్తాడు ధృతరాష్ట్రుడు, ఎప్పుడైతే వీళ్ళు లక్క ఇంటిలో కాలిపోలేడు అనేటువంటి విషయం ద్రౌపది స్వయంవరంలో వీళ్ళు బతికే ఉన్నారన్న విషయం తెలిసిందో, తన తమ్ముడి పిల్లలు ఇలాగ వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు వీళ్ళు ఆదరించలేదు అనేటువంటి మాట తనకి చెడు చేస్తుందని చెప్పి దుర్యోధనకి ఇష్టం లేకపోయినా ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఒకే ఒక కొడుకు ఇష్టం లేకపోయినా చేసినామని ఇంద్రప్రస్థాన్ని పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం. ఆ హస్తినాపురం ఇప్పుడు ఢిల్లీ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా
ఆ కాలంలో పొగలతోటి తుప్పలతోటి ఏ రకంగానూ కూడా వాసయోగ్యము కాకుండా ఉండేది. బ్రహ్మళ్ళు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనాగరికమైనటువంటి మానవులు వాళ్ళంతా కూడా జీవిస్తుండేవారు. ఆ పట్టుకొచ్చి ఆ ప్రాంతాన్ని మీరు పరిపాలించుకోవడం వీడు చేశాడు. అయినా సరే వీడు వెళ్ళారు. వీడు వెళ్ళినప్పుడు తాండవ దహనం జరిగింది. దానివల్ల వీళ్ళకు కొంత భూమి సాగులోకి వచ్చింది. సరే మైడు కట్టిపెట్టాడు. నెమ్మదిగా అది వాసయోగ్యంగా మారింది. వీళ్ళు దాన్ని బాగు చేస్తున్నానంతటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి పనికొచ్చేవో పనికిరానివో ఒక ఐదు ఊళ్ళో నాలుగు ఊళ్ళో లేకపోతే ఒక ఊరో వీళ్ళకి పడేసి ఇది మీది అని అనుకుంటుంటే ఎలా ఉండేది. అలా కాకుండా ఇవ్వరు. సూది మోపినంత భూమి కూడా ఇవ్వరు. సరే ఏ కారణంగా అయినా సరే ఇద్దరు వరకు వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ అర్జునుడు వాళ్ళకు కూడా చాలా పౌరుషంతో మాట్లాడారు. భీముడు వాళ్ళంతా కూడా ఈ క్షణంలోనే యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడారు. సరే అవన్నీ కూడా జరిగాయి. అంటే ఇప్పుడు అంతవరకు వచ్చి ఇంతమంది సైన్యాన్ని ఆయత్తం చేసి యుద్ధానికి తీసుకొచ్చి వాళ్ళు నన్ను చంపేస్తే చంపేయి, నేను మాత్రం కూర్చో బాణం వేయను అని చెప్పి కనుక నువ్వు వాళ్ళ చేతుల్లో వస్తే దానివల్ల నీకు స్వర్గము రావచ్చుమా. అంతేకాక అకీర్తికరం, నీకు కీర్తి రావు, నీకు ఉండేటువంటి పేరు కూడా పోతుంది. అర్జునుడు తిరిగితనంతో ఈ రకంగా చేశాడు అని చెప్పి ఇంతకుముందు కస్మలం అనేటువంటి మాట వాడాడు. అంటే ఇంత అనాలోచితమైనటువంటి తప్పుడు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? యుద్ధం మంచిది కాదు అని ఇప్పుడు నాకు కబుర్లు చెప్తున్నావు. యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటో అవన్నీ ఎక్కడో పెట్టాడు. అందరూ ప్రాణాల పోగొట్టు ఉంటారు, ఇలాగా రక్తం పోగుతుంది, ఇదంతా చెప్పాడు. మరి ఇంతకుముందు నువ్వు యుద్ధాలు చేసావు కదా, ఇంతకుముందు నువ్వు రాజ్యం కోసం అని చెప్పి సంపాదించావు కదా, అప్పుడు నీకు ఈ విషయాలు ఏమీ గుర్తురాలేదా? అప్పుడేమైంది? యుద్ధం అనేటువంటిది చెడ్డది అని కనుక నీ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే నువ్వు యుద్ధాలు చేసినప్పుడు నీకు ఈ మాట గుర్తున్నావు. ఇంకోటి ఏం చెప్పావు, ఇంతమంది నా చేతుల్లో చస్తున్నారు అన్నావు. మరి ఇంతకుముందు నువ్వు మనుషుల్ని చంపినప్పుడు నీకు వాళ్ళందరూ నీ చేతుల్లో చనిపోయినట్టుగా నీకు అనిపించలేదా? అప్పుడు మరి వాళ్ళందరినీ నువ్వు ధర్మం కోసమనో దేనికోసమో చంపానని చెప్పనుకున్నావు కదా. మరి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికే నీకు ఎందుకు అనిపించింది? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, వీళ్ళని శత్రువులుగా కాకుండా నువ్వు ధర్మం కోసంగా కాకుండా బంధువులుగా చూస్తున్నావు. వాళ్ళ జనన మరణాన్ని నువ్వు శాసిస్తున్నటువంటి వాడిగా నువ్వు అనుకుంటున్నావు. నీ చేతుల్లో వాడికి చవరు ఉంది అని అనుకుంటున్నావు, నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు అని తర్వాత చెప్తాడు. నువ్వెవరికి చంపుతున్నావు అసలు, నువ్వు చంపడం లేదు, నువ్వు ఒక పరికరం మాత్రమే అనే తర్వాత చెప్తాడు. అందుకని చెప్పాడు, అంటే నేను చంపుతున్నాను అనేటువంటి నీ భావన ఏదైతే ఉందో అది తప్పు. ఒకవేళ అదే కనుక నీ భావన అయితే ఇంతకుముందు కూడా నువ్వు ఎవరిని చంపుకుండవు, ఉండవు, ఉండవలసింది. నువ్వు అప్పుడు ఆ పని చేయరా. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే వీడు నీ బంధువు. బంధువులు అనేటువంటి పాశము నిన్ను కడుతోంది తప్పిస్తే ధర్మము అధర్మము అనేటువంటి కాదు. ధర్మాధర్మాన్ని నీ బంధుత్వంతో నువ్వు కలవకూడదు, వాటిని తెల్లగా కొడు. నువ్వు బంధుత్వం అనేటువంటి దాన్ని పక్కన పెట్టు. అందువల్ల నీకు నువ్వు చేసేటువంటి పని వల్ల నీకు స్వప్నం రాదు, నీకు ప్రతిష్ట ఏమీ రాదు, కీర్తి ఏమీ కలగదు. పైగా నువ్వు చేస్తున్నటువంటిది ఆర్యుడైనటువంటి వాడు చేయదగినటువంటి పనిగా ఎవరు కూడా లోకంలో హర్షించవలసినా అని మొట్టమొదట. అంటే ఒక్కొక్కడనొక్కలాగా తీయాలి. చిన్నపిల్లవాడైతే పరీక్ష పెట్టాలంటే నాన్న ఏమి అంతా బాగానే ప్రిపేర్ అయ్యావు కదా, నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు నెమ్మదిగా చెప్పాలి. తనంత వాడై ఎదిగినటువంటి వాడి తనతో సమానంగా ఉన్నటువంటి వాడిని ఒరే నాన్న తిన్నా అంటే అవతల వాడి అవతల వాడిని చెల్లుమన్నట్టుగానే కొట్టాలి. అందుకే నువ్వు ఏం చేస్తున్నాడు, గురువుగా తన బాధ్యత ఏంటంటే శిష్యుడికి పని చేయనంటే ఎందుకు చేయవు, ఏమిటి నీ కారణం అని చెప్పి గట్టిగానే అదిలిస్తున్నాడు తెప్పిస్తే అయ్యో అర్జున ఏమిటి నువ్వేమిటి, నువ్వు నువ్వు ఇలా మాట్లాడాలంటే నువ్వు ఇలా చేయకపోతే రాకు నీ మొహం మీద నీళ్లు చదువుతాను, మాపేసుకో, కాసేపు కూర్చో, పర్వాలేదు ఫోన్లు ఇక్కడ వెనక్కి వెళ్ళిపోదాం, 10 నిమిషాలు పోయితే మళ్ళీ వద్దాం, ఈ మాటలు అని చెప్పరా. అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆలోచన? కుతస్వాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి అసలు ఇలాంటి ఆలోచన నీకు రావడం అనేటువంటి జరిగింది. దీనివల్ల నీకు ఏ రకమైనటువంటి ప్రయోజనము ఉండదు, నువ్వు చెప్తున్నటువంటివన్నీ కూడా తప్పుస్తున్నా అని మొట్టమొదటే గట్టిగా ఒక్క సరుకు తెలిసినట్టుగా వీటి మీద చెప్పాడు. చెప్పి
క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్కోత్తిష్ట పరంతప. క్లైవ్యం మా స్మ గమ పార్థ నేతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వా ఉత్తి